శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్త కన్నప్ప ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కైలాసగిరిలోని భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. బ్రహ్మదేవుడి సారథ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దిగి వచ్చి దీవించాలంటూ దేవతలను అర్చకులు శాస్త్రోక్తంగా ఆహ్వానించారు. పరమశివుడు భక్తుడైన భక్తన్నప్ప ఉత్సవాల్లో ప్రథమ పూజను పొందేలా పరమశివుడు వరం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని భక్త కన్నప్ప ధ్వజారోహణ తిలకించారు. ఈ సందర్భంగా కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తగ్రేశ్వరుడు భక్త కన్నప్ప ధ్వజారోహణం వైభవంగా జరగడం ఆనందంగా ఉందని, బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి సోదరుడు తేజేశ్వరరావు కన్నప్ప ధ్వజారోహణంలో పాల్గొనడం అత్యంత ఆనందంగా ఉందన్నారు. ఓం నమః శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ జ్ఞానప్రసూనాంబాసమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. ప్రతి సంవత్సరము మాఘ బహుళ అష్టమి నాడు నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా కూడా ఈరోజు 24వ తేదీన గురువారం సాయంత్రం ప్రదోషకాల సమయమందు శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి మొట్టమొదటిగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది. మొట్ట తర్వాత స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఆ కాలంలో కొన్ని లక్షల సంవత్సరాల్లో స్వామి కోసం కన్నిచ్చింది నిజంగా అది ఒక నమ్మకానికి శిష్యుడికున్న విలువ అని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, వీపీలందరికీ కూడా తెల్లారితో వీపీ బ్రేక్ ఉంది, సాయంకాలం వీపీ బ్రేక్ ఉంది. ఖచ్చితంగా మన జనం అందరం కూడా ఇది మన పండగ, ఈ పండగ కాళహస్తి పండగ, ఇది ఒక్కరి పండగ కాదు, శ్రీ కాళహస్తి ప్రతి ఇంటికి కూడా పండగ. దయచేసి అందరం కూడా వచ్చిన యాత్రికులు బాగా చూసుకొని ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి అందరూ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ నుంచి మన కేసీఆర్ గారి అన్న కొడుకు ఈరోజు చీఫ్ గెస్ట్గా ఫస్ట్ పూజకి రాదు, ఈరోజు స్టార్టింగ్ ఆయన రావటం ఆయన చేతుల మీద జరగడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఓం నమ శివాయ. ప్రభుత్వం జగనన్న కూడా జాగ్రత్తగా చేయమని నాకు ఆర్డర్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఆయన ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు